మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దసరాలోపు లేదా నవరాత్రులు వచ్చేలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో మీ కంటబడితే చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, ఎటువంటి బాధలు దరిచేరకుండా ఆ అమ్మవారే చూసుకుంటారు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ కథలు వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన, గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవటం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు. కరంభుడు పంచనందం అను మడుగులో దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. కరంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి నిష్ఠతో అగ్నిదేవుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురి చేసింది. తన పదవికి పోటీ వస్తారేమో అని ఇంద్రుడు మొసలి రూపం ధరించి కరంభుడి పాదాలు పట్టుకొని నేలల్లోనికి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురి అయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది, కానీ ఓ దీక్షితుడు కోపోద్రిక్తుడు కాకూడదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడే ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోయసాగాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. అప్పుడు రంభుడు, అగ్నిదేవా, అశువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు, అలాగే నాకు చావు లేకుండా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసురా, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన్న నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. కానీ చావు అనేది సహజం గనుక పూర్తిగా చావు అనేది లేకుండా వరం ఇవ్వటం కుదరదు. కానీ నీవు మనుషుల వల్ల చనిపోకుండా వరం ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె కామాత్యై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దున్నపోతుగా మారి దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ గేదె గర్భవతి అయ్యింది. రంభుడు సంతోషించి తన అసలు రూపంలోనికి మారి ఆ గేదెను తన పాతాల నగరానికి పట్టపు రాణిని చేసి దాన్ని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పడి గుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుణ్ణి గుండెల్లో బలంగా పొడిచింది. దాంతో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. ఎందుకంటే రంభుడు మనుషుల వల్ల చావడు అనే వరం ఉంది. అందుకే రంభుడు జంతువు వలన మరణిస్తాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాని వెంటబడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతోనున్న ఆ గేదె అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం ఆ యక్షులు ఆ రాజ మహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపేయికి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణ నాథుణ్ణి ప్రార్థవదేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ గీదె పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో
నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు. తరువాత మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మహిషాసురుడికి మానవుడిగా మరియు జంతువుగా మారే శక్తులు ఉన్నాయి. ప్రతి వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాల కదలికలలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అంచలంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించు, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదు, మరేదైనా వరం కోరుకో అని అనటంతో మహిషాసురుడు ఇలా ఆలోచించసాగాడు. మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపోయాను, కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్లుగా ఆలోచించి, స్త్రీలు పురుషులతో సమ ఉచ్చీలు కాదు కాబట్టి, వారు శాంతస్వరూపులు కాబట్టి, వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవ, స్త్రీ చేతులలో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అటులనే తదాస్తు అని మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. దాదాపుగా మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, తనకు పురుషులతో ఎటూ మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చేయాలని అనుకున్నాడు. వెంటనే సైనికులారా, విజయకాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుదుముట్టుదాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు. చాలాసార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయపాలై ఇంద్రలోకాన్ని విడిచిపోయాడు. ఇక ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగపోయసాగాడు. భూలోకంలో దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నిటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవ్వరు యజ్ఞయాగాదులు చేయరాదని, అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించాడు. అలా చేయని వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు. మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికేగి కైలాస నాథుడైనటువంటి ఆ భోళాశంకరుడికి మహిషాసురుడి అకృత్యాలు వివరించారు. అప్పుడు భోళాశంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి, మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందటం వలన మరియు సహజంగానే అతను శక్తివంతుడవ్వటం వలన మహిషాసురుని తుద ముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు. అట్టు పిమ్మట బ్రహ్మదేవుణ్ణి, విష్ణుదేవుణ్ణి శంకరుడు కలుపుకుని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు. 1000 చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్రరూపురాలై గర్జించే సింహాన్నే తన వాహనముగా చేసుకుని రణరంగానికి పయనమయ్యింది. ఆ భీంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి
కనకదుర్గాదేవిపై దండెత్తగా ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది. చెడుపై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశమిగా మనం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. 9 రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత విజయం సిద్ధించినది కాబట్టి ఈ పండుగనే మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాము. మహిషాసురుడికి అమ్మవారికి మధ్య యుద్ధం జరగకముందు మహిషుడు అమ్మవారి అందానికి మోహితుడై తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అందుకు అమ్మవారు అంగీకరించారు. అప్పుడు మహిషాసురుడు ఈ కథను చెప్తాడు. ఈ భూలోకం మీద ప్రసిద్ధి చెందిన సింహళం అనే దేశం ఒకటి ఉంది. పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటుంది. ధనధాన్య సమృద్ధి కలిగిన దేశం. చంద్రసేనుడనే ఒక ధర్మ పారాయణుడు దానికి ప్రభువు. అతను రాజ్యాన్ని న్యాయం తప్పకుండా పాలిస్తూ ఉన్నాడు. శాంత చిత్తుడు, సత్యవాది, మృదు స్వభావుడు, మహాశూరుడు, నీతి సముద్రుడు, ధర్మశాస్త్రాలు అన్నీ చదివినవాడు, ధనుర్వేదంలో అంతటివాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి భార్య పేరు గుణవతి. పేరుకు తగ్గ మనిషి, సౌందర్య సౌశీల్యకు నిధి, సదాచార పారాయణ, పతిభక్తికి పెట్టింది పేరు, సర్వలక్షణ సంయుక్త. వీరికి ప్రథమ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఇద్దరూ సంతోషించారు. ఆ బిడ్డకు మందోదరి అని పేరు పెట్టారు. మందోదరి చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానమై 17 వచ్చేసరికి అందరి మనసులను కలిచివేసే సౌందర్యంతో కన్యకామణి అయ్యింది. తండ్రి చంద్రసేనుడు వర అన్వేషణ తత్పరుడు అయ్యాడు. మంద్రదేశాధిపతి సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడని నవ యువకుడు ఉన్నాడు. అందంలో, తెలివితేటల్లో, బాహుబలంలో, పరాక్రమంలో, సంపదలో అన్నింట సరితూగే సంబంధమని బ్రాహ్మణులు విన్నవించారు. మందోదరికి అన్ని విధాలా తగినవాడని, యోగ్యుడని మనవి చేశారు. చంద్రసేనుడు పట్టమనిషి తో ఆలోచించాడు. కంబుగ్రీవుడికి ఇచ్చి మందోదరి వివాహం చేద్దామన్నాడు. ఒకసారి అమ్మాయి అభిప్రాయం కనుక్కొని వస్తాను, ఉండండి అంటూ గుణవతి లోపలికి వెళ్ళింది. మందోదరికి విషయం చెప్పింది. తల్లి మాట వింటూనే కన్యామణి కస్సుమంది, నేను ఎవ్వడిని పెళ్లి చేసుకోను, నాకు వివాహం వద్దు, దానిమీద నాకు ఇచ్చలేదు, కౌమార వ్రతం స్వీకరించి ఇలా కన్యగానే కాలం గడిపేస్తాను, స్వతంత్రంగా జీవిస్తాను, తీవ్రంగా తపస్సు చేసుకుంటాను. అమ్మా, సంసారం ఒక మహాసాగరం, పరతంత్రపు బ్రతుకు, పరతంత్రతకు మించిన దుఃఖం లేదు, స్వతంత్రతకు మించిన సుఖం లేదు. నిజానికి స్వతంత్రమే మోక్షమని శాస్త్ర కోవిదులు కూడా చెప్తూ ఉన్నారు. అందువలన సంసార బంధనాలను తగులుకోవటం నాకు ససేమిరా ఇష్టం లేదు. పెళ్ళి వద్దు, గిళ్ళి వద్దు, పత్తి వద్దు, గితి వద్దు, నన్నిలా బ్రతకనివ్వండి, స్వతంత్రంగా బ్రతకనివ్వండి. వివాహ సమయంలో అగ్ని సన్నిధిని ప్రమాణం చేయాలి. భర్తకు అణిగిమణిగి ఉంటానని, అడుగుజాడల్లో నడుస్తానని, అత్తవారింట అందరికీ దాసినే సేవ చేస్తానని మాట ఇవ్వాలి. ఇవి నాకు నచ్చవు. ఒకటి చెప్పు, ఏతలలో ఉండటం. అతడు మగుడే కావచ్చుగాక, దుఃఖాల్లోకెల్లా మహాదుఖం కర్మగాలి. ఆ మగడు ఎప్పుడైనా మరొకతిని తెచ్చి పెడితే ఇక ఆ సవితి పోరు ఎంత దుఃఖమో వర్ణనాతీతం. ఈర్ష్యలు, అసూయలు పుట్టుకు వస్తాయి. పరస్పరం అవిశ్వాసాలు, అనుమానాలు, అనుక్షణం చీదరింపులు, దెప్పి పొడుపులు, అబ్బబ్బా, ఊహించడానికే భయంకరం. ఇది సంసారం కాదు, ఘోర నరకం. నరకమైనా కొంత నయమేమో. ఇవి పైకి కనిపించని కష్టాలు, వినిపించని దుఃఖాలు. అమ్మా, సంసారంలో సుఖం ఎక్కడ? అందులో ఆడదానికి స్త్రీలు స్వభావ సిద్ధంగానే పరతంత్రులు. తీయటి కలలు కంటూ కూర్చోవటమే తప్ప స్వప్నం లాంటి సంసారంలో విశేషించి మన ఆడవారికి సుఖం ఏమిటి, సౌఖ్యం ఏమిటి? జనని, పూర్వకాలంలో ఉద్ధానపాదుడి కుమారుడు ధ్రువానుజుడనే రాజు సకల ధర్మజ్ఞుడై ఉండి పతివ్రత, పతిభక్తి పారాయణ అయిన తన భార్యను ఏ అపరాధము లేకుండానే విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి.
పతి వదిలేస్తే జీవితం ఎంత దుర్భరమో ఆలోచించు. ఉద్యోగం బాగోక కట్టుకున్నవాడు కాస్త హరియమంటే ఆడదాని బ్రతుకు ఏం కావాలి? వైధవ్యాన్ని మించిన నరకం ఉంటుందా? భర్త ఊళ్ళో లేకపోతేనే భార్యకు ఇంటిలో రోజు గడవదే, ఇక శాశ్వతంగా దూరమైతే చెప్పాలా? మదన తాపమని, పతి సమాగమంలో సుఖమని ఏమిటో, ఇవన్నీ నిజంగా సుఖాలేనంటావా? నాకైతే ఇవన్నీ కలలు కళ్ళలు అనిపిస్తూ ఉన్నాయి. కనుక నేను వివాహం చేసుకోనుగాక చేసుకోను, ఇది నా నిశ్చయం అని అంది. మందోదరి మాటలు విన్న గుణవతి ఆశ్చర్యపోయింది. నా కన్న కూతురేనా ఈ మాటలు అంటున్నది అని విస్తుపోయింది. అయినా వాదించలేక మౌనంగా వెళ్ళి భర్తకు తెలియజేసింది. అమ్మాయి వివాహం చేసుకోనంటోంది, కౌమార వ్రతం ఆచరిస్తానంటోంది, సంసారమంటే అసహ్యమంట అని సారాంశం చెప్పింది. చంద్రసేనుడు ఒక్క నిట్టూర్పు విడిచి సరే అయితే అన్నాడు. వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు. అలా మందోదరి కన్నవారి ఇంటిలోనే సురక్షితంగా కాలం గడుపుతుంది. కామోద్దికమైన యవ్వనం ఆమె శరీరం మీద మనస్సు మీద దాడి చేస్తోంది. చెలకెత్తలు వివాహం చేసుకోమని పదే పదే ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ మందోదరి ససేమిరా అంటోంది. వేదాంతం చెప్తుంది, వాళ్ళ నోళ్ళు ముయించేస్తుంది. ఒకరోజున మందోదరి అందంగా అలంకరించుకుని చెలికత్తెలతో కలిసి వన విహారానికి వెళ్ళింది. ఉసుమించిన పొదరిళ్లల్లో విహరిస్తూ తుమ్మెదల జూంకారాలు, కోకిల కుహూ కుహూ రాగాలు వింటూ ప్రకృతి రమణీయానికి పరవశించిపోతూ ఏరి ఏరి ఎగిరి ఎగిరి అందమైన పువ్వులను కోస్తోంది. చెలకత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తోంది. దైవవశాత్తు కోసలాధిపతి వీరసేనుడు అదే సమయానికి అటువైపు వచ్చాడు. ఒక్కడే వచ్చాడు, రథం మీద వచ్చాడు. కూడా సూతుడు కాక మరొక సేవకుడు మాత్రం ఉన్నాడు. మిగతా సేవకులు సైనికులు వెనకాల నెమ్మదిగా వస్తున్నట్లుగా ఉన్నారు. వీరసేనుడి రాకను అల్లంత దూరంలోనే గమనించిన చెలకత్తె పరుగు పరుగున మందోదరి దగ్గరకు వెళ్ళి విన్నవించింది. రాకుమారి, ఎవరో రాకుమారుడు రథం మీద ఇటే వస్తూ ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు, మహావీరుడిలాగా ఉన్నాడు, మరో మన్మధుడిలాగా ఉన్నాడు. నీ అదృష్టం బాగుండి ఇటే వస్తూ ఉన్నాడు అని ఆయాసపడుతూ గబగబా విన్నవించింది. అంతలోకి వీరసేనుడు అక్కడికి రానే వచ్చాడు. మందోదరిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ముగ్ధుడయ్యాడు. రథం దిగాడు. పరిచారికను పిలిచి అడిగాడు, బాల, ఈ విశాలాక్షి ఎవరు? ఏ మహారాజు కూతురు? మన విహారానికి వచ్చారా అంటూ మందోదరి వైపు చూస్తూ పరిచారికను అడిగాడు వీరసేనుడు. పరిచారిక చిరునవ్వులు చిందిస్తూ ఇలా పలికింది, మహావీర, ముందు నువ్వు ఎవరో చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అంది. అప్పుడు వీరసేనుడు, బాలామణి, ఈ భూగోళం మీద కోసల దేశమని ఒక సుందర సామ్రాజ్యం ఉంది, విన్నావా? దాని పరిపాలకుణ్ణి నేను, వీరసేనుడు నా పేరు. చతుర్విధ మహాసైన్యం వెనకాల వస్తోంది. ఈ మహారణ్యంలో దారి తప్పి నేను ఇటు వచ్చాను అన్నాడు. అప్పుడు పరిచారిక ఇలా అంది, వీరసేన మహారాజా, ఈ సుందరాంగి పేరు మందోదరి, సింహల దేశాధీశుడు చంద్రసేన మహారాజు గారి ఏకైక పుత్రిక, గారాల బిడ్డ. మేమంతా సైరేంద్రులం, వన విహారానికి వచ్చాం అంది. అప్పుడు వీరసేనుడు, ఓ సైరేంద్రి, నువ్వు మంచి నేర్పరిలాగా కనిపిస్తూ ఉన్నావు, మాటకారివి, మీ రాకుమారితో చెప్పు, సూర్యవంశుడు కోసలాధీశుడు అయిన ఈ వీరసేనుణ్ణి గాంధర్వ పద్ధతిలో పరిణయమాడి పతిగా స్వీకరించమని. నాకింతవరకు వివాహం కాలేదు, భార్య అంటూ ఎవరూ లేరు. ఉత్తమ వంశంలో పుట్టిన అందగత్తె కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రాకుమారి నా మనసుకు నచ్చింది. బహుశా నేను మందోదరికి నచ్చే ఉంటాను. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజునే అడుగుతాను, కన్యాదానం చేస్తాడు. ఏదైనా ఒకటి మాత్రం నిజం, నేను మీ రాకుమారికి అన్ని విధాల అనుకూల భర్తను అవుతాను, ఇది నిశ్చయం అన్నాడు. వీరసేనుడి మాటలకు చెలికత్తే చిన్నగా నవ్వింది. రాకుమారి వైపు రెండడుగులు వేసి, మందోదరి,
సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు. నిజంగా మన్మధుడిలాగా ఉన్నాడు, మహాబలశాలి, కోసల దేశానికి ప్రభువు, కృషిలో నీకు ఈడైనవాడు, నీ పట్ల అనురక్తుడయ్యాడు అంటూ మరింత చేరువకు వచ్చి మెల్లగా పలికింది. రాకుమారి, చంద్రసేన మహారాజు ఎంతగా బాధపడుతున్నాడో మాకు తెలుసు. నీకా యుక్త వయసు వచ్చింది, వివాహం చెయ్యాలని మహారాజు గారి ఆలోచన. నువ్వేమో కన్యగానే ఉండిపోతానంటున్నావు. ఏమీ చెయ్యలేక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళబోసుకున్నారు. నీకు సేవలు చేస్తూ నీ మనసును మళ్లించి వివాహానికి ఒప్పించమని మమ్మల్ని ఎన్నోసార్లు కోరాడు. అయితే నీ హఠం మాకు తెలుసు గనుక నీతో ఈ ప్రసంగం చేయడానికి జంకి ఇంతకాలము ఊరుకున్నాం. భర్తలకు సేవ చేయటం నీచ కార్యమేమీ కాదు, స్త్రీలకు అది ఉత్తమోత్తమ ధర్మమని మనువు చెప్పాడు. పతి సేవ పారాయణురాలికి నేరుగా స్వర్గం లభిస్తుందట. నరకమనుకుంటే ఎలాగా? సృష్టి ఆది నుంచి ఎంతమంది వివాహం చేసుకోలేదు, సుఖపడలేదు. ముగుడికి పిల్లలకు సేవ చేయటం అవమానమనుకుంటే ఎలాగా? సంసారం అన్నాక సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నీలాగే భీష్మించుకున్నారా? చూడు, లోకంలో ఎంతమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు. నరకం అనే దానివి నువ్వు ఒక్కదానివే కనిపిస్తూ ఉన్నావు పిచ్చి పిల్ల. అలాంటి భయాలేమీ పెట్టుకోకు. ఇతడెవరో యోగ్యుడిలాగా ఉన్నాడు, స్వయంగా వచ్చి వరించాడు. నీకే సేవలు చేస్తానంటున్నాడు. నా మాట విను, ఇతని వివాహం చేసుకో. నీ తండ్రి సంతోషిస్తాడు, మేము ఆనందిస్తాము, హాయిగా సుఖపడదువు గాని అంటూ ప్రబోధించింది. అప్పుడు మందోదరి ఇలా అంది, దేవకి, నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇక ఎప్పుడు ఈ ప్రసంగం నా దగ్గర తేకు. నేను తపస్సు చేసుకుంటాను, నా నిర్ణయానికి తిరుగులేదు. ఇతడెవడో సిగ్గు లేకుండా కళ్ళు అప్పగించి నన్నే చూస్తూ ఉన్నాడు, వెంటనే వారించు అంటూ గుసగుసలాడుతూ విసవిస 10 గజాల దూరం నడిచి అటు తిరిగి నిలబడింది. సేవకి ఆలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మందోదరిని సమీపించింది. బుజ్జగిస్తూ అననయంగా సంభాషించింది, రాకుమారి, మన్మధుడు దుర్నయుడు సుమా, కాలం అన్నివేళలా ఒకేలాగా ఉండదు. అంచేత మరొక్కసారి ప్రశాంతంగా ఆలోచించి నా మాటను ఆలకించు. హేతువు చెప్తున్నాను, చెవిని పెట్టు. అలాగే భీష్మించుకు కూర్చుంటే అనక కష్టాల పాలవుతావు, తెలుసుకో. ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? వయసు అయిపోయాక తోడు కావాలన్నా దొరకదు, ఆ వేళ బాధపడతావు. నేను బాగా ఆలోచించి నీ మేలు కోరి చెప్తూ ఉన్నాను. నీకన్నా పెద్దదానిని, అనుభవం ఉన్నదానిని, లోకం చూసిన దానిని ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకు, అది శ్రేయస్సు కాదు అంది. ఇంతగా చెప్పినా మందోదరి వినిపించుకోలేదు. అదే తిరస్కార భావం. యోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరగని, నేను మాత్రం వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పింది. ఆ చెలికెత్తే విసిగిపోయింది. ఆ మొండి ఘట్టానికి ఎంత చెప్పి ప్రయోజనం లేదనుకుంది. ఇక నిట్టూర్పు విడిచి వీరసేనుడి సమీపానికి వచ్చింది. రాకుమారా, మన్నించు, నీ దారి నువ్వు చూసుకో. మా రాకుమారి వివాహానికి అంగీకరించటం లేదు అని చెప్పేసింది. వీరసేనుడు మౌనంగా నిరాశుడై నిరాశగానే రాజధానికి చేరుకున్నాడు. కాలం గడుస్తోంది. మందోదరి పినతండ్రి కూతురు అనగా చెల్లెలు ఇందుమతి యుక్త వయసురాలు అయ్యింది. వివాహం జరిపిద్దామని సంకల్పించి స్వయంవరం చాటించారు. దేశదేశాల నుంచి రాజపుత్రులు ఎందరెందరో వచ్చారు. వారిలో బలవంతుడు, కులశీల రూప గుణవంతుడు అయిన ఒక రాకుమారుణ్ణి ఎంపిక చేసుకుని ఇందుమతి వరించింది. వెంటనే వివాహ సంభారాలు మొదలయ్యాయి. మందోదరి మనసులో తొలిసారిగా మన్మధుడు మెదిలాడు. ఆ స్వయంవరానికి మంద్ర దేశాధీశుడు చారుదేష్టుడు కూడా వచ్చాడు. అతడు గొప్ప అందగాడు, అంతకు మించిన మాటకారి. ఆడవాళ్లను లొంగదీసుకోవటంలో అతడికి ఉన్న చాతుర్యం అనితర సాధ్యం. ఏమత్తు చెల్లాడు, ఏమందు పెట్టాడో గాని మందోదరి ఆ విటుణ్ణి, ఆ శరుణ్ణి వరించింది. దైవయోగం అలా ఉంది. మందోదరి తన మనసులోని మాటను రహస్యంగా తండ్రి చెవిలో చెప్పింది. చంద్రసేనుడు సంతోషించాడు.
ఇంతకాలానికి వివాహం చేసుకుంటుందని సంబరపడ్డాడు. ఇక ఏమీ ఆలోచించకుండా వివాహం జరిపించాడు. కానుకలతో కన్యాదానం చేశాడు. చారు చేష్టుడు మందోదరిని తీసుకుని మంద్ర రాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే గడిచాయి. కానీ ఒకనాటి రాత్రి చారుశేష్ఠుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడుస్తూ ఉండడాన్ని సైరేంద్రి చూసింది. మందోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మందోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్లు గడిచాయి. తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తూ ఉండడాన్ని సైరేంద్రి చూసింది. మందోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మందోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరికొన్నాళ్లు గడిచాయి. ఒక వేశ్యతో రహస్యంగా క్రీడిస్తూ మందోదరి కంటపడ్డాడు భర్త. అప్పుడు మందోదరి అయ్యో మోసపోయానే అని విలపించింది. ఇంతటి నీచుడని తెలియక పరిణయమాడాను, ఎంత పొరపాటు చేశాను, ఈ సిగ్గుమాలిన వాడితో సంసారం ఎలా చేసేది, ఇతడి మీద నాకింక ప్రీతి ఎలా కలుగుతుంది, నా జీవితం వ్యర్థమైపోయింది, ఇది స్వయం కృతం, ఎవ్వరిని నిందించడానికి ఏమీ లేదు, చేయకూడని పని చేశాను, నా దుఃఖం నేను అనుభవించవలసిందే, ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాతకం, పుట్టింటికి పోదామంటే చులకనైపోతాను, అందరూ పరిహాసిస్తూ ఉంటారు, అందుచేత ఇక్కడే ఇలాగే పడి ఉండాల్సిందే. అతి సామీర్యాన్ని పరిహరించి కామసుఖాలకు దూరమై వైరాగ్య భావంతో కాలం గడపటం ఒక్కటే నాకు మిగిలినది, అంతే, అదే కర్తవ్యం అని నిశ్చయించుకుంది. సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేష జీవితం గడిపింది. మహిషాసురుడు ఈ కథను చెప్పి జగదంబికతో ఇలా అన్నాడు, అందుచేత ఓ కళ్యాణి, నీ బ్రతుకు కూడా ఇలాగే అయిపోతుంది. కోరి వచ్చిన మహారాజును నన్ను కాదంటున్నావు. రేపు కామార్తివై ఎవరో ఒక కాముకుణ్ణి ఆశ్రయిస్తావు, అది తథ్యం. వాడు మోసం చేస్తాడు, అప్పుడు విలపిస్తావు, పశ్చాత్తాపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాట ఆలకించు. స్త్రీలందరూ మెచ్చుకునే మాట చెప్తాను, అలా చెయ్యి, నన్ను వివాహమాడు, లేదంటే విలపిస్తావు అన్నాడు. ఆ మాటలు విన్న జగన్మాతకు రవ్వంత కోపం వచ్చింది. తనను ఏదో మామూలు స్త్రీగా భావిస్తున్న వాణ్ణి అజ్ఞానానికి జాలివేసింది. అయినా మహిషుడు తగ్గలేదు. చివరికి అమ్మవారి చేతిలో వధింపబడ్డాడు. ఒకరోజు శివుడు ఆనందంతో తన జడను విప్పి నాట్యం చేయసాగాడు. అలా నాట్యం చేస్తున్నప్పుడు శివ అనే స్త్రీ రుద్రుడి జడల నుండి పుట్టింది. శివ అనే స్త్రీ తపస్సు చేయడానికి నీలగిరి పర్వతాల మీదకు వెళ్ళింది. ఆ శక్తి చిరకాలం తపస్సు చేసి తన తపోశక్తి ద్వారా లోకాలన్నిటినీ కూడా మింగివేస్తానని శపథం పెట్టింది. ఇలా సంకల్పించిన ఆ శివ పంచాంగుల మధ్య నిలబడి కఠోరంగా తపస్సు చేయటం ప్రారంభించింది. ఈమె ఇలా తపస్సు చేస్తున్న సమయంలో రురువు అనే ఒక అసురుడు దేవతలపై దాడి చేశాడు. రురుడు బ్రహ్మదేవుడి వల్ల ఎన్నో వరాలు పొందాడు. మహాతేజస్వి బలవంతుడైన ఆ రురువు సర్వదేవ భయంకరుడు, కోట్లాది మంది దేవతల చేత సేవించబడుతూ విరజిల్లుతున్నాడు. ఒకనాడు రురువు తన సైన్యాన్నంతా కూడా తీసుకుని స్వర్గలోకం మీదకు దండయాత్రకు బయలుదేరాడు. కోట్లాది దానవ సైన్యం మూకుమ్మడిగా స్వర్గం మీదకు ఉరికింది. దేవదానవుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. మహాబలవంతులైన అసురుల ధాటికి దేవతలు ఎదురు నిలవలేకపోయారు. అదే అదునుగా రురువు సైన్యం దేవతల్ని తరిమికొట్టి వారి లోకాలన్నిటినీ కూడా ఆక్రమించాయి. దానవుల చేతిలో పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన దేవతలు సరాసరి నీలగిరి పర్వతం మీదకి చేరుకున్నారు. అక్కడ దీక్షగా తపస్సు చేసుకుంటున్న శివశక్తి దేవతల్ని చూసి, సురులారా, ఎందుకు మీరిలా భయంతో వణుకుతూ ఉన్నారు, ఎందుకిలా పారిపోతున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు దేవతలంతా, అమ్మా శాంభవి, భీమా పరాక్రముడైన రురువు మమ్మల్ందరినీ కూడా ఈ స్థితికి తీసుకువచ్చాడు, వాడి ధాటికి తట్టుకోలేక మేమిలా పరుగులెడుతూ వచ్చాము అని, తల్లి నీవే మమ్మల్ని కాపాడాలి అని శరణు వేడుకున్నారు. దేవతల దీనాలాపాలు వినగానే ఆ శాంకరి ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. అలా ఆ దేవి నవ్వుతూ ఉండగా ఆమె నోటి నుంచి ఎందరో అందమైన స్త్రీలు
పుంఖాను పుంఖాలుగా ఆవిర్భవించారు. వారంతా పాశము, అంకుశము, శూలము లాంటి దివ్య ఆయుధాల్ని ధరించారు. వారంతా జయ జయ ధ్వానాలు చేస్తూ, అట్టహాసాలు చేస్తూ, కొందరు తెల్లని చీరలతో, మరికొందరు వివిధ రకాల రూపాలతో దేవి యందు నిల్చున్నారు. వారందరినీ చూసి, దేవతలారా, మీరేం భయపడకండి, మీరంతా నా శక్తి సైన్యం, వీరికి యుద్ధంలో తిరుగులేదు, ఎలాంటి వారినైనా అవలీలగా సంహరించగల వీరునులు వీరు అని చెప్పింది. దేవి మాటలు విన్న దేవతలకు ధైర్యం వచ్చింది. అంతలో దేవతల్ని తరుముకుతూ రురువు అతడి సైన్యం అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా కోట్ల కొద్దీ ఉన్న ఆ శక్తి సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాక్షసుల సైన్యం ఆశ్చర్యంలో ఉండగానే శక్తి సైన్యం వారి మీదకి విరుచుకుపడింది. దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకుని దారుణంగా వధించసాగింది. దేవి సైన్యం పరాక్రమాన్ని దానవులు తట్టుకోలేకపోయారు. కొద్దిసేపట్లోనే రురువు తప్ప అతడి సైన్యమంతా కూడా నశించిపోయారు. తన సైన్యమంతా కుప్పకూలటం చూసి రురువు తాపసీ విద్యను దేవతల మీద ప్రయోగించాడు. దానితో అంతా అంధకార బందరమయ్యింది. అది గమనించిన దేవి తన దివ్యాయుధంతో రురువుని ఖండించింది. ఆ దెబ్బకు రురువు ప్రయోగించిన తాపసీ విద్య తొలగిపోయింది. దేవి ముందు తన ఆటలు సాగవని గ్రహించాడు రురువు. వెంటనే యుద్ధరంగం నుండి పారిపోయి పాతాళానికి చేరుకున్నాడు. దేవి కూడా అతడికన్నా ముందే పాతాళానికి చేరుకుని అక్కడికొచ్చిన రురువు తలపై బాది అతడి చర్మాన్ని చీల్చి పాతాళం నుంచి పైకి వచ్చి పుష్కర పర్వతం మీద నిలిచింది. ఆ విధంగా రురువును సంహరించిన దేవి ప్రశాంతంగా తిరిగి తన తపస్సు చేసుకోవడానికి ప్రయాణమయ్యింది. దేవతలంతా దేవి చేసిన మహోపకారానికి ఎంతో సంతోషించి ఆమెను పరిపరి విధాలుగా స్తుతించారు. తన జటాజూటం నుంచి ఆవిర్భవించిన శివశక్తి శివదత్తి ఇంతటి ఘనకార్యం చేసిందని తెలుసుకున్న పరమేశ్వరుడు అక్కడికి వచ్చి ఎంతో దివ్యంగా శివ దూతను స్తుతించాడు. దీనినే శివదూతి స్తుతి అంటారు. ఈ విధంగా శివదూతీదేవిని జయ జయ ధ్వానాలతో శివుడు స్తుతించగా దేవి ఎంతో సంతోషించింది. పరమేశ నీ మనసులో ఏముందో కోరుకో అని అడిగింది. అప్పుడు శివుడు ఆమెతో ఇలా అన్నాడు, దేవి, నేను చేసిన ఈ దివ్య స్తోత్రాన్ని ఫలశ్రుతితో సహా ఎవడైతే శ్రద్ధగా పఠిస్తాడో వాడికి నీవు దిక్కేయి కాపాడు, వాడు కోరిన వరాల్ని ప్రసాదించు. ఎవరు ఈ పుష్కరంలో ఉన్న పర్వతాన్ని ఎక్కి భక్తితో నిన్ను పూజిస్తాడో వాడు పుత్ర పౌత్రాభివృద్ధి పశు సమృద్ధి పొందుగాక. నీ నుంచి వచ్చిన ఈ దివ్య అస్తవాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాడు సకల పాపాల నుంచి విముక్తుడై ముక్తిని పొందుగాక. నవమి అష్టమి చతుర్దశి తిథుల్లో ఉపవాసం ఉండి ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. దేవి పవిత్రమైన పుష్కర తీర్థంలో స్నానం చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తే నీ అనుగ్రహంతో అతడు బ్రహ్మలోక ప్రాప్తిని పొందాలి. ఈ స్తుతి ఎవరి ఇంట్లో వ్రాయబడి పూజింపబడుతుందో ఆ ఇంట చోర అగ్ని భయాలుండవు. పుస్తకంలో ఉన్న ఈ స్తుతిని పారాయణ చేసిన వాడు సర్వజ్ఞులు చేసినట్లే, చరాచర జగత్తును సేవించినట్టే అవ్వాలి. బహుపుత్ర ధనాభివృద్ధి స్తోత్ర పారాయణ చేసిన వారికి లభించాలి. అదే నేను కోరే వరం దేవి అని అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ జనహితం కోసం నీవి కోరిక కోరావు, తదాస్తు, నీవనుకున్నట్టే జరుగుగాక అని పలికి అంతర్ధానమయ్యింది దేవి. ఒకసారి నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు సూతుణ్ణి, అపర్ణాదేవి అంటే ఎవరో వివరించండి అని అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పుచూ ఉన్నాడు, ఓ ముని పుంగవులారా, అపర్ణాదేవి అంటే ఎవరో కాదు, పార్వతీదేవియే. ఆమె దుర్గాదేవి, భవానీమాత, జగదాంబిక. ముఖ్యమైన అపర్ణ కళ్యాణ వృత్తాంతమును చెప్తూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పటం ప్రారంభించాడు. సతీదేవి దక్షయజ్ఞంలో తనువు వీడి పర్వతరాజైన హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది. హిమవంతుని కుమార్తె కాబట్టే హేమవతి అని, పర్వతరాజు కుమార్తెగా ఉన్న కారణంగా పార్వతి అని ప్రసిద్ధి చెందింది. హిమవంతుని ఇంట ఆమె దినదిన ప్రవర్ధమానమవుతున్న కాలంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ కొరకు కఠోరమైన తపస్సు చేసి సమస్త దేవతలను జయించగల వరములను పొందాడు. ఆ వర ప్రభావంతో లోకాలన్నీ కూడా జయించాడు. ఇంద్రుణ్ణి పదవి భ్రష్టుణ్ణి చేశాడు, సర్వాధిపతి అయినాడు. ముక్కోటి దేవతలను ముప్పతిప్పలు పెడుతూ ఉన్నాడు. దేవతలందరూ బ్రహ్మను ఆశ్రయించి
ఆ రాక్షసుడి నుండి ఉపశమనం కలిగించమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవతలతో, నా వరముల ప్రభావంతోనే వీడు ఇంతటి వాడైనాడు. విషవృక్షమైనా సరే పెంచి పోషించిన వాడే చంపరాదని శాస్త్రం చెప్తుంది. అందుకే నేనేమీ చేయలేను, శివుడు విష్ణువు కూడా ఏమీ చేయలేరు. దీనికి ఒక్కటే ఉపాయం ఉంది. ఆదిశక్తి స్వరూపిణి అమ్మవారు హిమవంతుని కుమార్తెగా అవతరించింది. ఆమెను పరమశివుడు వివాహమాడితే వారికి కలిగే సంతానం ఈ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. అందుకే మీరంతా పార్వతీ కళ్యాణం జరగడానికి ప్రయత్నించండి అని ఉపదేశించారు. ఆ కార్యం నెరవేర్చడానికి దేవతలందరూ కూడా సమావేశమయ్యారు. అప్పుడు నారద మహర్షి నా వంతు కార్యము నేను చేస్తానని బయలుదేరినాడు. ఇంద్రాది దేవతలు మన్మధునితో ఈ కార్యము నీ వలనే నెరవేరుతుంది అన్నారు. మన్మధుడు దేవతలు తనకిచ్చిన ప్రాధాన్యతకు సంతసించాడు. వసంతుడు, కోయిలలు వెంటరాగా రతీదేవితో సహా పరమశివుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాలకు బయలుదేరాడు. నారదుల వారు ఒకనాడు హిమవంతుణ్ణి చూడగోరి వాని ఆతిథ్యం స్వీకరించి అక్కడే పెరిగి పెద్దవుతున్న పార్వతీదేవిని చూసి హిమవంతునితో, ఈమె శ్రీ మహారాజ్ఞి లలితాదేవి అమ్మవారు, పరమశివుడికి అర్ధాంగి అవుతుంది. నీ శిఖరాలలో తపస్సు చేయుచున్న శివుని సేవకై ఈమెను వినియోగించు, మేలు జరుగుతుంది అని చెప్పాడు. అలాగే అని హిమవంతుడు పార్వతీదేవిని శివుని సేవకై పంపించాడు. అలా ఆమె శివుడికి సేవలు చేస్తూ ఉండగా అక్కడే సమయం కోసం వేచి చూస్తున్న మన్మధుడు శివునికి కామ వికారము కలిగేటట్లు పుష్పభానము సంధించాడు. శివుడు తనలో కలిగిన ఆ కామ వికారానికి కారణం తెలుసుకుని ఉగ్రుడై మూడవ కన్ను తెరిచాడు. దాంతో ఎదురుగా ఉన్న మన్మధుడు భస్మమైనాడు. భర్త భస్మం అవ్వటంతో రతీదేవి శోకించింది. పార్వతి తన అందాన్ని తానే నిందించుకుంది. సౌందర్యముతో సాధించలేనిది తపస్సుతో సాధిస్తానని శివుని కొరకే వ్రతం పూనింది. ముత్యాల హారాలు తీసి రుద్రాక్ష మాలలు ధరించింది. ఒక చేతిలో రుద్రాక్ష మాల, ఒక చేతిలో కమండలము పట్టి రెండు చేతులు పైకెత్తి నమస్కార భంగిమతో తపస్సు ప్రారంభించెను. తల్లి మేనక ఆ తపస్సు వద్దని ఉమా ఉమా అని పిలిచింది. అప్పటి నుండి పార్వతి ఉమా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఎవరేమన్నా సరే శివుణ్ణి సాక్షాత్కారింపజేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేస్తోంది పార్వతీదేవి. కొంతకాలం ఆహారం తీసుకోవటం మానింది. మరికొంతకాలము పండ్లు తినటం మానివేసి నీరు మాత్రం పుచ్చుకుంటూ తపమాచరించింది. కొంతకాలం ఆకులు అలములు తింటూ తపస్సు చేసింది. చివరకు ఆకులు అలములు తినటం కూడా మానివేసింది. పంచాగ్ని మధ్యములో ఒంటికాలిపై నిలిచి తపస్సు చేస్తూ ఉంటే దేవతలు ఆమెను అపర్ణ అపర్ణ అంటూ పిలిచారు. పర్ణము అంటే ఆకు, పర్ణము కూడా తినలేదు కాబట్టి అపర్ణ అన్నారు. అలా ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది. ఎట్టకేలకు ఆమె తపస్సుకు పరమశివుడు మెచ్చాడు. బ్రహ్మచారి వేషంలో ఆమె చెంతకు వచ్చాడు. ఆమె తపో కారణం గూర్చి అడిగి తెలుసుకున్నాడు. తల్లి తండ్రి లేనివాడు, ఇల్లు వాకిలే లేవు, శ్మశాన నివాసి, పుర్రెలు మెడలో ధరిస్తాడు, తోలు కట్టుకుంటాడు, వట్టి అమంగళ వేషుడు. అతని గురించి తపస్సు చేయటం తెలివి తక్కువ. నా తపస్సులో సగభాగం ఇస్తాను, ఈ తపస్సు నుండి విరమించుకో అన్నాడు. శివుణ్ణి నిందిస్తున్న ఆ బ్రహ్మచారిపై అపర్ణకు కోపం వచ్చింది. ఇక నిందాపరుల చెంత ఉండకూడదని అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయింది. ఇంతలో శివుడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. పార్వతి కోపంతో చీ దుర్మార్గుడా అంటూ వెనక్కి తిరిగింది. తీరా చూడబోతే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారిగా పార్వతి సిగ్గుపడిపోయింది. తన తపస్సు ఫలించినందుకు మురిసిపోయింది. మెల్లగా తన చెయ్యి వెనక్కి తీసుకుంటూ, స్వామి పెద్దలున్నారు, మా నాన్నగారితో మాట్లాడండి అని చెలికత్తెలతో ఇంటికి వెళ్ళింది. పరమశివుడు పెండ్లి పెద్దలుగా సప్త ఋషులను పంపించాడు. అరుంధతి మొదలగు వారితో హిమవంతుని చెంతకు రాయభారం పంపాడు. హిమవంతుడు ఎంతో సంతోషించాడు. తన జన్మ ధన్యమైందనుకున్నాడు. ముక్కోటి దేవతలు ఒక్కటై మహావైభవోపేతంగా అపర్ణ పరమేశ్వర్ల కళ్యాణము జరిపించారు. తరువాత కుమారస్వామి ఉదయించి తారకాసురుని సంహరించి
లోక కళ్యాణం గావించాడు. కథ విన్నవారికి, చదివిన వారికి కోరిన కోరికలు శ్రీ అపర్ణాదేవి అమ్మవారు స్వయంగా తీరుస్తుంది అని సూత మహర్షుల వారు సౌనకాది ఋషులకు శ్రీ అపర్ణాదేవి అమ్మవారి చరిత్ర తెలియజేసినారు. బెజవాడ దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత. ఆ తల్లి ఎప్పుడూ బెజవాడలో సంచరిస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అందరూ నమ్ముతారు కూడా. మన పెద్దల కాలం నుండి దీనికి సంబంధించిన ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. అది 1955 సంవత్సరం. అప్పుడే రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మూవీ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. రైతులకు బాగా కనెక్ట్ అవ్వటంతో మన స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ సినిమాను చూశారు. ఈ సినిమాని చూడడానికి మనుషులే కాదు, స్త్రీ రూపంలో ఆ దుర్గమ్మ కూడా వచ్చి చూసింది. అది సెకండ్ షో కావటం వలన మూవీ అయిపోయాక ఆమె బయటకు వచ్చి ఒక రిక్షా అతన్ని ఇంద్రకీలాద్రికి వెళ్ళాలని అడిగింది. ఆ రిక్షా అతను కూడా సరే అమ్మా అని ఎక్కించుకొని రిక్షా తొక్కుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ రిక్షా అతని పేరు వెంకన్న. రిక్షా ఎక్కిన ఆమె ఎర్రటి చీర కట్టుకుని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని స్వయంగా అమ్మవారిలాగా ఉంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది, అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం వెయ్యట్లేదా అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, అమ్మా దుర్గాదేవి మా తల్లి, తల్లి దగ్గర ఏ బిడ్డకు భయముంటుంది చెప్పు తల్లి, భయమెందుకు మాకు అన్నాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని ఆమెను అడుగుతాడు. కానీ వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో. రిక్షావాడు ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటి అమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అక్కడి నుండే అడుగుతాడు వెంకన్న. అప్పుడు ఆ అమ్మాయి నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. వెంకన్న తలపాగాలో చూసుకోగా అమ్మవారి బంగారుపు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. మళ్ళీ ఆవిడ వైపు వెంకన్న తిరిగి చూస్తాడు. అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది. వెంటనే ఆయనకు అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ, ముగలమ్మల మూలపుటమ్మ దుర్గమ్మే అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున వచ్చి ఏమయ్యింది ఏంటి అని అడగగా వారికి జరిగిందంతా కూడా చెప్తాడు. బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారే అని అర్థమైపోతుంది. ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు అమ్మవారు. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా ఇక్కడే ఎందుకు వెలిశారు అనడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. కృతయుగంలో ఖేలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేశాడు. చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలి అని అడిగితే ఆ తల్లి ఎప్పుడూ తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ ఖేలుడు. దానికి దేవి సమాధానం ఇస్తూ, రాబోయే కాలంలో నేను భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను, నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేస్లో ఉండు అని చెప్తుంది. అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడుతుంది. అద్రి అంటే కొండ అని అర్థం. ముందే పార్వతీదేవి శక్తి, కానీ అది బయటకు రావటం మహిషాసుర సంహార సమయంలో జరిగింది. అలా మహిషాసురుణ్ణి అంతం చేశాక దేవి ఉగ్రరూపంలో ఉంది. దేవతలందరూ ఆమెను చూసి భయపడిపోయారు. దేవతలందరూ ఆమెను ఇక్కడే భూమి మీద ఉండి ప్రజలను కాపాడమని కోరారు. దాంతో ఆమె కీలాద్రి మీద వెలసింది. అక్కడ మొట్టమొదట పూజ ఇంద్రుడి చేశాడు గనుక ఇది ఇంద్రకీలాద్రిగా మారింది. అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే అమ్మ శాంతిస్తుందని భావించి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి త్రిశత అశ్వమేధ యాగాలు చేసి శివుణ్ణి పూజించాడు. దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. బ్రహ్మదేవుడు మల్లికాపూలతో పూజించాడు గనుక ఆయనను మల్లేశ్వరుడు అని పిలుస్తారు. విజయవాడలో ఈ విధంగా దుర్గమ్మ మల్లేశ్వర స్వామి వచ్చారు. ఈ అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉండేవారు. కానీ ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడి
మల్లేశ్వర స్వామి జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు అని చెప్పి మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని మార్చి శాంతి రూపంలో ఉంచి ఇక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా శ్రీ చక్రాన్ని కూడా ఉంచారు. ఇలా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద పూజలు అందుకుంటుంది. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణె ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు, దానికి మా నాన్న కుదరదంటాడు, అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకోనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే, అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను, మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది, నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి, చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా, మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా, నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా, అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజగదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది, ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు
వెతికాక ఒక చిన్న మేట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు, నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది, ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట, తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకుని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో, ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్, అమ్మ, దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు, ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గా దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే, అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి. రెండు చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పటినుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవర్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే, ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. అమ్మవారి శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది. ప్రాచీన కాలమున హిరణ్యాక్షుని వంశంలో దుర్గుముడనే దానవుడు ఒక రాజగురువుకు పుత్రుడుగా పుట్టాడు. మిక్కిలి భయంకరుడు, దేవతలకు ప్రియమైనవి, విలువైనవి వేదములు కనుక వాటిని దొంగిలించితే వారి గౌరవము తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందుటకు ఈ ఏళ్ళు కేవలం వాయుభక్షకుడిగా తపస్సు చేసి తన ఘోర తపముచే బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వేదములు తనకు లభించాలని, దేవతలను ఓడించే బలం కావాలని కోరుకున్నాడు. తపమునకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునుని వరమొసంగి అంతర్ధానమయ్యెను. అప్పటి నుండి బ్రాహ్మణులు వేదమంత్రములు మర్చిపోయారు. స్నాన, జప, తప, హోమ, యజ్ఞములు మొదలగు వైదిక కర్మలన్నిటినీ కూడా నశింపచేశాడు. సృష్టి అంతటా ఘోర అనర్థము జరిగిపోయెను. యజ్ఞములు లేవు, హవిసులు లేవు, ఘోర కరువు, వర్షములు లేవు. వందలాది సంవత్సరాలు పంటలు లేక పొలములు ఎండిపోయాయి.
నీరు ఒక్క చుక్క కూడా లేక మనుషులు పశువులు ప్రాణములు విడిచిపెడుతూ ఉన్నారు. శవములు గుట్టలుగా ప్రోగు అగుచూ ఉండెను. రాక్షసులు అహంకారముతో దేవతల అమరావతిపై పడి చుట్టుముట్టిరి. అసమర్థులై దేవతలు హిమాలయములకు కొండలు గుట్టల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. అక్కడే జగదంబను ధ్యానము చేయుచూ కాలము గడుపుచూ ఉన్నారు. బ్రాహ్మణులు అన్నీ మరిచిపోయి వనములలో తిరుగుచూ విచారించుచూ ఉన్నారు. చివరికి హిమాలయములను చేరుకుని వారు కూడా ఆ పరమేశ్వరుని ధ్యానము పూజల ద్వారా స్తుతించసాగారు. అమ్మ, నీ మాయ వలనే ఇట్లు జరుగుచున్నది. నీకు తెలియని సృష్టి లేదు. ఈ భయంకర విపత్తు నుండి మమ్ములను కాపాడు తల్లి. వేదాంత వేద్యవు, చిత్రారూపినివి, సకల ఆగమశాస్త్రములు సతీసతీ అని నిన్ను స్తుతించుచూ ఉన్నవి. అమ్మ భగవతీ శరణు శరణు అని వారందరూ కూడా వెలిపించుచూ ఉన్నారు. వారి మరువున్న ఆ భువనేశ్వరి మహేశ్వరి అఖండ తేజముతో అనంత నేత్రములతో దివ్య రూపమున వారికి దర్శనమొసంగెను. కన్నులు నీలి కమలములు వలె ప్రకాశించుచూ ఉన్నాయి. చేతులలో బాణములు, కమల పుష్పములు, చిగురుటాకులు, దుంపలు, కూరగాయలు ఉండెను. ఆకలి దప్పులు తొలగించే శాకములు, ఖాద్య పదార్థములు, రసభరితమైన ఫలములు ఆమె హస్తముల యందు శోభితమై ఉన్నవి. గొప్ప ధనస్సు కూడా ఉన్నది. సహస్రకోటి సూర్యకాంతితో ఆమె గొప్ప వెలుగు పుంజము వలె ఉన్నది. ఆ కరుణామయి అనంత నేత్రముల నుండి నీరు ఉబకసాగెను. 9 రాత్రులు కన్నుల నుండి అశ్రుధారలు జలధారలై కురిసెను. ఆ జలధారతో ప్రాణులన్నీ కూడా సంతుష్టిని చెందాయి. నదులు సముద్రములు నీటితో నిండి కలకలలాడెను. దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చిరి. వారు కూడా ఆ పరమేశ్వరిని మనఃపూర్వకముగా కన్నీట జలములతో శరణాగతిని వేడిరి. అనేక విధముల స్తుతించిరి. వారి శక్తిని తిరిగి వారికిమ్మని, ఆ దుర్గముని జయించి వారిని కాపాడమని పరిపరి విధముల స్తుతించిరి. ఆ పరమేశ్వరి కరుణామయి. వారి దీనమైన ఆలాపనలను విని కరిగిపోయెను. అనేక శాకములను, రుచికర ఫలములను, అన్నమును ఇచ్చి పశువులకు కొత్త తృణములను వసంగెను. అందుచే ఆమెను వారందరూ కూడా శాకాంబరి అని పిలిచిరి. వేల కొలది కన్నులతో జలమును వసంగినది కావున ఆమెని శతాక్షి అనే నామముతో పిలిచిరి. దుర్గమునికి ఆ వార్త తెలిసింది. వెంటనే వాడు అంతులేని సైన్యముతో దేవతలపైకి యుద్ధమునికి వచ్చెను. కానీ ఆ దేవి నలువైపుల నుండి తేజోమయీ చక్రముచే దేవతలను కాపాడుచు దుర్గమునిపై బాణ పరంపర కొనసాగించెను. ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, జంభిణి, మోహిని, చిన్న మస్త, గుహ్య కాళీ మొదలగు శక్తులు ఉద్భవించి దుర్గముని సైన్యముతో మహాయుద్ధము చేసెను. శంఖ మృదంగముల శబ్దములతో భీతిని గొల్పెను. స్వయముగా దుర్గముడు యుద్ధమునకు దిగెను. మహేశ్వరికి దుర్గమునికి భయంకర యుద్ధము జరిగెను. వాడి గుర్రములను తన బాణములతో నేలగూల్చెను. జగదంబ ప్రయోగించిన 5 బాణములతో దుర్గముని ధ్వజము, రథము కూలెను. వాడి వక్షస్థలమును బాణములు చీల్చివెయ్యగా ఆ భయంకర దానవుడు నేల కూలెను. వాడి తేజము అమ్మలో కలిసిపోయెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల సకల దేవతలు అంబను 1000 శతాక్షి అని, శాకాంబరి అని కొనియాడిరి. ఆ పిమ్మట మహేశ్వరి దైత్యుల నుండి వేదములను లాక్కుని దేవతలకు ఇచ్చెను. ఆ వేదములు లుప్తమైన కారణముచే అనర్థము జరిగినని, బ్రాహ్మణులు నిత్యము వేదములను పఠించుచు తనను పూజించవలెనని, వేదవాణి తన శరీరమని వాటిని రక్షించవలెనని మధురముగా పలికెను. నా చేతిలో దుర్గముడను రాక్షసుడు హతమయ్యను గనుక దుర్గా అను నామముతో తనను పిలిచిన వారు ఎవరైనను సరే తన మాయను చిన్నా భిన్నము చేసి తన స్థానమును పొందెదరని దేవి పలికెను. కనుక దసరాలోపు ఈ కథలు వింటే చాలు, దరిద్రమంతా కూడా 1 నిమిషంలో పోతుంది. అమ్మవారు మీ ఇంటికి వస్తారు, సకల ఐశ్వర్యాలను ఇస్తారు, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.